సో వైసీపీ వాళ్ళు చెప్పింది విన్నారు మహాదేవ్ గారు. యాక్చువల్లీ ఇప్పుడు 1245 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తే మనకి ఇది పూర్తయిపోతుందా? అసలు ఇది వాస్తవమేనా కేవలం 1245 కోట్లు అనేది? అలాగే 45.72 మీటర్ల ఎత్తు అనేది ముందే ఫిక్స్ చేసింది, కానీ దాన్ని 41 చేయాలి అనేది అది ఎవరి ఆలోచన? ఒరిస్సా వాళ్ళదా, తెలంగాణ వాళ్ళదా, లేదంటే వీళ్ళ పైనుండి ఇంకెవరన్నా చేయిస్తున్నటువంటిదా? అసలు ఆంధ్రులు ఎందుకు దగా పడాల్సి వస్తుంది ఈ పోలవరం విషయంలో? అదండి, అంటే అసలు పోలవరం మీద చాలా బాగా ఇన్ఫర్మేషన్ డిసిమినేట్ కావటంలా ఒక్కొక్క క్వార్టర్ నుంచి ఒక్కొక్క రకంగా వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు యాక్చువల్గా ఈ పోలవరం 55,000 కోట్ల రూపాయలు ఏదైతే ఆయన చెప్పున్నారో ఇది 3 కాంపనెంట్స్గా చూడాలి మనం. అరౌండ్ 4,500 క్రోర్స్ దాకానేమో పవర్ ప్రాజెక్ట్కి, 930 మెగావాట్స్ పవర్ ఉంది దానికి. తర్వాత అరౌండ్ 14,000 క్రోర్స్ వచ్చేసేమో ఇరిగేషన్ పార్ట్, 33,000 కోట్ల దాకానేమో ఈ R&R ప్యాకేజీకి పెట్టారు. సో ఈ R&R ప్యాకేజీలో సెంటర్ అనేది ఏంటంటే దీన్ని మీరు ప్రస్తుతానికి లిమిట్ చేయండి, 41 మీటర్స్ హైట్కి లిమిట్ చేస్తే నిర్వాసితులు తగ్గుతారు. తగ్గితే మీరు అరౌండ్ 8,000 to 10,000 క్రోర్స్ వాళ్ళకి ఖర్చు పెట్టేసి నిర్వాసితులకి ఒక 3 ఇయర్స్ ఇలా రన్ చేసుకోండి. తర్వాత అది స్టెబిలైజ్ అయిన తర్వాత డ్యామ్ అప్పుడు మీరు హైట్ పెంచుకొని స్పిల్ వేస్ అవన్నీ కట్టున్నారు దాని ప్రకారం. ప్రస్తుతం 41కి మించి వాటర్ స్టోరేజ్ పెట్టుకోకుండా తర్వాత 3 ఇయర్స్ తర్వాత మీరు చేసుకుంటే అప్పుడు కొంత స్టెబిలైజ్ అవుతుంది ప్రాజెక్ట్, మీకు రిసోర్సెస్ పూల్ అప్ అవుతాయి. అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కళ్ళకి తీసుకోవాలి. 3 ఏళ్ళు ఆగిన తర్వాత చేయమన్నట్టుగా వాళ్ళు కేంద్ర జలశక్తి వాళ్ళు అది చెప్తున్నారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పరంగా చూస్తే కూడా మనము ఈ డాఫ్రమ్ వాల్ ఒకటి డ్యామేజ్ అయిందని, అది యాక్చువల్గా ఒక 3 పార్సెల్స్లో ఉంటుంది డాఫ్రమ్ వాల్, దానిలో ఒక 2 పార్సెల్ బాగా కొద్దిగా దెబ్బతింది, అంటే ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ దగ్గర ఉన్నది కొద్దిగా దెబ్బతిన్నది. 450 మీటర్స్ సంథింగ్ అంతేనండి, 458 అనుకుంటా, మొత్తం కలిపి 1,458 అంతా, దానిలో ఒక 450 ఏమో దెబ్బతింది, 1/3 దెబ్బతింది. అంటే మొత్తం కాదు, కొన్ని పాకెట్స్ దానిలో ఇదైనాయి. దానిని మళ్ళీ ఈ రిపేర్ చేయడానికి గాను మరి ఒక ఇన్ఫర్మేషన్ ఏమో 2,000 కోట్లని వచ్చింది ఒకసారి మినిస్టర్ స్థాయిలో చెప్పినప్పుడు. కానీ నిన్న మొన్న మనం కొంత ఒక 1 మంత్ బ్యాక్ పేపర్ క్లిప్పింగ్స్ చూస్తే ఒక 2,020 క్రోర్స్ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందని, దానిలో ఒక 331 క్రోర్స్తో ఈ కాఫర్ డ్యామ్ రిపేర్ చేశారని, మిగతా 1,700 క్రోర్స్ ఇరిగేషన్కి పెట్టారని, లిఫ్టింగ్కి ఇరిగేషన్కి అని చెప్పి కొన్ని న్యూస్ వచ్చింది ప్రింట్ మీడియాలో. మరి అవి కూడా కరెక్ట్, ఎందుకంటే ఎవరు సైట్కి వెళ్ళి చూసి తెలిసేది లేదు, ఏదైనా కూడా త్రూ సోర్సెస్ వచ్చేవి ఇలా టీవీలు కానీ న్యూస్ మీడియాలో కానీ. వీటన్నిటి మీద చూస్తూ ఉంటే భిన్న కథనాలు, భిన్నమైన వాదనలు, అసలు ఎటు పోతుందో తెలియటల్లా. బట్ క్యాషువాలిటీ మాత్రం ఖచ్చితంగా నిర్వాసితులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న వరదల్లో అయితే విపరీతంగా ఇబ్బందులు పడ్డారు. ఇంకా పైపెచ్చు ఇక ఈ పక్క రాష్ట్రాల కోర్టులు అవంటే యాక్చువల్గా అవి నెగ్లిజిబుల్ అండి. అంటే ఇప్పుడు ఒరిస్సా, యాక్చువల్గా ఒరిస్సా ఛత్తీస్గఢ్ లేదు అగ్రిమెంట్ సైన్ అయినప్పుడు, ఒరిస్సా సెక్షన్ క్లాజ్ 5 ప్రకారం అగ్రిమెంట్లో డెలివరీ గనక స్పిల్వేస్ నుంచి 50 లాక్ క్యూసెక్స్ల కన్నా ఎక్కువ ఉంటే కనుక మాకు అభ్యంతరం లేదని సైన్ చేసింది. పోలవరం గేట్ స్పిల్వేస్ కా కెపాసిటీ ఉంది. సో అటువంటిప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఉండకూడదు. సరే తెలంగాణ విషయానికి వస్తే, ఇప్పుడు తెలంగాణ విషయంతో గొడవ ఎక్కడొచ్చింది, బ్యాక్ వాటర్స్ దొమ్మాయిగూడెం నుంచి అటు తీసుకెళ్తానికి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ఒప్పుకోలేదు, అప్పటి నుంచి వాళ్ళు మొదలెట్టారు ఈ గొడవ అంతా. యాక్చువల్గా ఒరిస్సాతో కూడా వాళ్ళే ప్రేరేపించి చేయించినదే ఇది. ఇప్పుడు తెలంగాణకి ఇబ్బంది ఎక్కడొస్తుంది, వాళ్ళు ఏదో మొన్న కూడా అన్నారు ఇలా బ్యాక్ వాటర్స్ వల్ల వచ్చిందని చెప్పేసి సుప్రీం సెంట్రల్ వాటర్ కమిషన్, అదే గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ అనుమానం క్లియర్ చేయండి సార్. అంటే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గోదావరి అటు పరివాహక ప్రాంతంలోనే ఉంది కాబట్టి పాపికోటలోనే ఉన్నాయి ముఖ్యంగా. అదొక ఏంటంటే పెట్టని కోట, అంటే ఒక పెట్టని ఒక బ్యారేజ్, అది ఎవరు చేయలేదు, ప్రకృతి సిద్ధంగా వచ్చింది. అంత వరద వచ్చినప్పుడు 1979లో కానీ, 82లో కానీ, 83లో కానీ, తర్వాత రీసెంట్ పాస్లో వచ్చినటువంటి కొన్ని వరదలు కానీ, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పోలవరం స్పిల్వే లేదు, కాపర్ డ్యామ్ లేవు, ఎటువంటి అడ్డుకట్ట లేదు, కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ ఒక్కటే ఉంది. మరి అప్పుడు వచ్చినటువంటి బ్యాక్ వాటర్ వీటన్నిటి వల్ల ఇబ్బంది పడలేదా? కేవలం ఇప్పుడు ఓన్లీ పోలవరం వల్ల మాత్రమే అవుతుందా? దట్టు ఈ 50 లక్షల క్యూసెక్ల కెపాసిటీ దానికి ఉన్నా కూడా. అంటే మీరు చెప్పిన అన్ని సంవత్సరాల్లో వరదకి 1986 వరద అప్పుడు భద్రాచలం మునిగింది,
కారణం ఎందుకంటే ఎప్పుడైతే గోదావరి నది 10 లక్షల క్యూసెక్ల కన్నా ఎక్కువ వస్తే వరద అదేమవుతుందంటే మీకు గోదావరి పాపికొండల్లోంచి వెళ్తుంది పోలవరానికి, అది మీకు పోచారం నుంచి దేవీపట్నం దాకా ఇట్లా తిరిగి వెళ్తుందండి గుంపులు. ఆ తిరిగి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే 10 లక్షల క్యూసెక్లు మించుతుందో అది వచ్చి ఈ వంపులను తట్టుకుంటోంది, తట్టుకొని వెనక్కి వెళ్తోంది. అందువల్ల భద్రాచలానికి వరద వస్తుంది కానీ పోలవరం వల్ల కాదు. 1986లో పోలవరం ఎక్కడ ఉందండి? లేదు కదా. మరి అప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు కూడా ఇదా, ఎందుకంటే అప్పుడు 10 లక్షల క్యూసెక్లకు మించి వచ్చింది వాటర్. ఈ విషయం ఐఐటి హైదరాబాద్ ని హైర్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. వాళ్ళు చెప్పారు ఇది వస్తున్న ముఖ్య కారణం అదే కానీ దీనివల్ల కాదని వాళ్ళు క్లియర్ గా చెప్పారు పోలవరం. అయినా కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళారు, వీళ్ళ కంప్లైంట్ చేశారు గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ అథారిటీకి. మళ్ళీ దాని నుంచి వాళ్ళు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ ఐఐటి హైదరాబాద్ చెప్పిన తర్వాత కూడా గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ అథారిటీ ఎలా టేకప్ చేసింది ఈ కంప్లైంట్ని? అసలు ఆ కంప్లైంట్ ఇప్పుడు ఇదే కంప్లైంట్ దమ్ముగూడెం మీదుగా గనక వెనక్కి ఇస్తామని ఉంటే వాళ్ళు ఆ కంప్లైంట్ని తీసుకుని పెట్టేవాళ్ళు కాదేమో. ఇదే దానికి దీనికి లంకగానే కనబడుతోంది కానీ ఎలాగ వాళ్ళు తీసుకున్నారన్నది నాకు కూడా అర్థం కావట్లేదు.